భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రామ పంచాయతీ కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం సిఐటియు అనుబంధ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పాల్వంచ జగన్నాథపురం పెద్దమ్మ తల్లి ఆలయం నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో గ్రామ పంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులకు ఇచ్చే జీవో నెంబర్ 60ని గ్రామ పంచాయతీ కార్మికులకు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, ఈ ప్రధానమైన డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12వ తేదీ నుంచి 28వ తేదీ వరకు తలపెట్టిన పాదయాత్రలో భాగంగా మన జిల్లాలో కూడా పాదయాత్ర చేపట్టి సంఘీభావం తెలిపారు. ఈ పాదయాత్రలు ముగింపు సభలోపు ప్రభుత్వం డిమాండ్లు నెరవేర్చాలని, లేకపోతే ఈ నెల 28వ తేదీ ముగింపు సభలో చర్చించి సమ్మెకు దిగుతామని సిఐటియు జిల్లా నాయకులు రమేష్ తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిఐటియు నాయకులు గ్రామ పంచాయతీ కార్మికుడు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర జరుగుతూ ఉంది. గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే కార్మికుల మీద వేధింపుల్ని తక్షణమే నిలిపివేయాలని, అలాగే ఈరోజు కార్మికులకి మున్సిపల్ కార్మికులకు ఇచ్చేటువంటి జీవో నెంబర్ 60ని పంచాయతీ కార్మికులకు కూడా అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలనేటువంటి ప్రధాన. నా పేరు రంగా అండి, సంతసింగారం గ్రామ పంచాయతీ. అయితే ఈ మల్టీపర్పస్ విధానం వల్ల మాకు చాలా అన్యాయం జరుగుతుంది. జీతాలు పెంచుకునే పరిస్థితి లేదు. ఇంతకుముందు మేము పాలక వర్గాన్ని బతికిలాడుతూనైనా జీతాలు పెంచుకునేది, ఇప్పుడు 51 జీవో వల్ల ఏదీ కాకుండా పోతుంది. ఆ 51 ఎమ్మటే రద్దు చేసి 60 జీవో అని అమల్లోకి తీసుకురావాలని కోరుకుంటూ ఈ పాదయాత్ర సందర్భంగా మేము తెలియజేస్తాం.